తెలంగాణలో ఈ విచిత్ర పరిస్థితేంటి నేతలు ఏకమొత్తంగా పార్టీ మారడమేంటి లోక్సభ ఎన్నికల వేళ ఏదో బావుకుందామని వెళ్ళిపోవడమేంటి తొమ్మిది పది సంవత్సరాలు ఒకే పార్టీలో అధికారాన్ని అనుభవించి ఇప్పుడు ఫిరాయించడమేంటి జంప్ జిలానీల అసలు గేమ్ ప్లాన్ వెనక వేరే కథ ఏమైనా ఉందా కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగానే గేట్లు తెరుస్తోందా పార్టీ ఫిరాయింపులకు మేం కూడా గేట్లెత్తినం వైపు ఖాళీ అయ్యిందాక ఇట్లనే ఉంటది బీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని పడగొడతామని కుట్రలు చేస్తున్నారు ఆ కుట్రలను తిప్పికొట్టాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు నుంచి పిసిసి అధ్యక్షుడిగా పని మొదలుపెట్టినా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు నిన్నటి అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి వచ్చే వారందరినీ చేర్చుకోవాలన్న ఆకాంక్ష ఆయన మాటల్లో కనిపిస్తోంది అందులో రేవంత్ రెడ్డి తప్పేమీ లేదని చెప్పాలి అవతల మూసినా ఒకటే కదా గేట్ 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 ఓపెన్ ఓపెన్ మిత్రమా ఒక్క గతంలో కాంగ్రెస్ వారిని కేసీఆర్ అలాగే చేర్చుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేర్చుకోవాలనుకుంటున్నారు పైగా బీఆర్ఎస్లో ఉండేందుకు నేతలెవ్వరూ ఇష్టపడడం లేదు వీలైనంత త్వరగా బయటపడాలనుకుంటున్నారు ముప్పై శాతం మంది బీజేపీలోకి వెళ్లాలనుకుంటూ ఉంటే డెబ్బై శాతం మంది అధికార కాంగ్రెస్లో చేరిపోవాలనుకుంటున్నారు బీఆర్ఎస్లో కొనసాగి ప్రయోజనం లేదని కొందరనుకుంటూ ఉంటే అనేక కారణాలతో పాటు రాజకీయ భవిష్యత్తు కోసం మరికొందరు పార్టీ మారుతున్నారు వాస్తవానికి బీజేపీలోకి చేరికలు మొదలయ్యాయి తర్వాత కాంగ్రెస్లోకి ఫిరాయింపులు ఊపందుకున్నాయి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ నాగర్ కర్నూల్ ఎంపీ రాములు వెళ్లిపోయి కాషాయి కండువా కప్పుకున్నారు పాటిల్కు జహీరాబాద్ ఎంపీ టికెట్ హామీ ఇచ్చిన తర్వాతే ఆయన బీజేపీలో చేరారు రాములు కుమారుడు భరత్కు కర్నూల్ ఎంపీ టికెట్ లభించింది ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలామంది కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు తక్షణమే చేరేందుకు అవకాశం లేని వాళ్లు రేవంత్ తో నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించేందుకు మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పుకుంటున్నారు ఆ క్రమంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ బలం పెంచుకునేందుకు దానం నాగేందర్ను చేర్చుకున్నట్లు చెప్తున్నారు పైగా పూర్వాశ్రమంలో ఆయన కాంగ్రెస్ వాదే కావడం విశేషం దానంకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ రంజిత్ రెడ్డికి చేవెళ్లతో పాటు సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది మరోపక్క వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ఇప్పుడు బీజేపీలో చేరిపోయారు కేసీఆర్ ఆయన్ను పిలిచి వద్దు ఆగమైపోతావని బతిమాలిన రమేష్ ఆగలేదు కాషాయ్ కండువా కప్పుకున్నారు వాళ్లంతా ఎందుకు పక్కచూపులు చూస్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి బెంగళూరు వెళ్లి మరీ డీకే శివకుమార్ను ఎందుకెలిశారు పార్టీలు మారదామనుకునే వారి భయమేంటి బెదిరింపులు వస్తున్నాయా లేక వారి స్వార్థ ప్రయోజనాలున్నాయా బీఆర్ఎస్లో ఉండదనే భయంతో వారొచ్చి కాంగ్రెస్లో చేరుతున్నారా లేదా కాంగ్రెస్ పార్టీ తమకు గెత్తి లేక వారిని ప్రలోభపెట్టి తమలో చేర్చుకుంటోందా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి చేరిన వారికి తిరిగి ఇక్కడ ఎంపీ టికెట్లనే ప్రసాదిస్తున్నారు నిజానికి కాంగ్రెస్ గేట్లు ఎప్పుడో తెరిచారు ఫిబ్రవరి తొలివారంలోనే బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిపోయారు ఇప్పుడు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి రెడ్డి కూడా వచ్చి కాంగ్రెస్లో చేరారు దానం సహా అందరూ కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ చేసి పదవులను స్థిరపరచుకోవాలి అనుకుంటున్నారు అలాగని ఒక్క పదవి కోసమే వస్తున్నారని కూడా చెప్పలేం ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో లోగుట్టుంది మేడ్చల్ ఎమ్మెల్యే చేమకూర మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రెడ్డికి ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలున్నాయి ఇటీవలే అక్రమ కట్టడం అంటూ రాజశేఖర రెడ్డి కాలేజ్ భవనాన్ని ప్రభుత్వం కూల్చేసింది రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడం సంగతి దేవుడెరుగు మంచిగా లేకపోయినా ఇబ్బందేనని మల్లారెడ్డి కుటుంబం గుర్తించింది కాలేజీల నిర్వహణలో అన్ని లోగుట్టులు బయటపడతాయన్న భయంతో మల్లారెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు రేవంత్ ని క్రాక్ చేయడం అంత సులభం కాదని తెలియడంతో డీకే శివకుమార్ను శరణువేడినట్లుగా చెప్తున్నారు మంది బీఆర్ఎస్ నేతలు పాటు అక్రమ వ్యాపారాలు చేసినవారే కబ్జాలకు తెరతీసిన వారే బెదిరింపులకు దిగినవారే ఆ కేసులన్నీ రేవంత్ ప్రభుత్వం బయటకు తీస్తే పుట్టగతులుండవని వారికి ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అదే అధికార పార్టీతో కలిసిపోతే ఇక పొలిటికల్ షెల్టర్ దొరికినట్లేనని వాళ్లు విశ్వసిస్తున్నారు పైగా అధికార పార్టీలో రాజకీయంగా క్రియాశీలంగా ఉండే అవకాశమూ కలుగుతుంది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం గతంలో కాంగ్రెస్ మంత్రిగా చేసినప్పటి నుంచి నిన్నటి వరకు పేరు పొందారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఫైలును బయటకు తీసినా సీన్ సితారవుతుందని ఆయన తెలుసు బీఆర్ఎస్లో ఇంతకాలం ఎంపీలుగా చేసిన వారంతా అటు నియోజకవర్గాల్లోనూ ఇటు హైదరాబాద్ కేంద్రంగానూ అక్రమ దందాలు చేసినట్లు ప్రభుత్వం దగ్గర ఆధారాలున్నాయి అందుకే కాంగ్రెస్లో చేరుతున్నారు కాంగ్రెస్లో చేరలేకపోతున్నవారు రేవంత్ రెడ్డితో కలిసిపోవడం లేని వాళ్లు మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారు ఎందుకంటే కేంద్రంలో ఆ పార్టీ మూడోసారి అధికారానికి వస్తుందని వారి నమ్మకం ఇక అందరూ వెళ్లిపోవడం వల్ల బీఆర్ఎస్ బలహీనపడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అది ఆ పార్టీ దారిద్యం దానికి మమ్మల్ని ఎందుకు బాధ్యుల్ని చేయాలన్నది కూడా వారి ప్రశ్న కావచ్చు పైగా బీఆర్ఎస్ ఇప్పట్లో తిరిగి పుంజుకుంటుందన్న నమ్మకం వారికి లేదు బీఆర్ఎస్ను మళ్లీ నిలబెట్టాలన్న కోరిక వారిలో కనిపించడం లేదు తాము రాజకీయంగా నిలబడితే చాలని మాత్రమే వాళ్ళు అనుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ కూడా తప్పు చేస్తున్నాయని అనిపిస్తోంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన అవినీతి తిమింగలాలకు ఇచ్చే ప్రయత్నం సహేతుకం కాదనిపిస్తోంది దీనివల్ల తొలి నుంచి పార్టీలో ఉన్నవాళ్లు నిరాశకు లోనయ్యే అవకాశముంది ఈ క్రమంలో